హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుల ఖాతాలో 2000 రూపాయలు జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అయితే రాగా, అగ్రి స్టార్టప్ కిసాన్ సమ్మేళనకు సంబంధించి 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 12 విడత సాయం 2000 రూపాయలు అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలకు వేయబోతున్నట్టు సమాచారం అయితే అందజేయడం జరిగింది. పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 12 విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ నెల 17వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాలో 2000 రూపాయలు జమ చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క 12 విడత సాయానికి సంబంధించి అక్టోబర్ 2వ తేదీ అంటే గాంధీ జయంతి రోజున రైతుల బ్యాంక్ ఖాతాకు వేయబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు అనేది రాగా, అయితే దీపావళి ముందు రోజున రైతుల బ్యాంక్ ఖాతాకు 12000 రూపాయలు వేయబోతున్నట్లు దీనికి సంబంధించి అధికారులు తెలియజేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి రైతు ఈకేవైసీ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే 12 విడత సాయం అనేది వస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నారో వారందరికీ సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు అయితే విడుదల చేయగా, ఈకేవైసీ చేసుకున్న వారందరికీ సంబంధించి కూడా ఈకేవైసీ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా వారికి ఒక లింక్ అనేది అందజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని విడతల పేమెంట్ అనేది రాలేదు, వారికి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకు వీరికి అర్హత అనేది ఉన్నా కూడా ఎందుకు పేమెంట్ అనేది రాలేదు, అలాగే కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి ప్రస్తుతం ఎందుకు పేమెంట్ అనేది రాలేదు అనే దానికి సంబంధించి కూడా వారు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఎవరికైనా సరే అర్హత అనేది ఉండి కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి మీకు రాకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అయితే అందజేశాను, మీరు ఆ యొక్క లింక్ ద్వారా గ్రీవెన్స్ కనుక రేజ్ చేసినట్లయితే అది కూడా ఆన్లైన్ లో మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేసినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క 12 విడత సాయం లేదా 13వ విడత సాయంలో మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకు ప్రస్తుతం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 17వ తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు 2000 రూపాయలు జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.